తిరుపతి జిల్లా గూడూరు మండలంలో అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ భారీ గుంతలు తవ్వేసి గ్రావెల్ ఎత్తుకుపోతున్నారు. ఈ విషయం ఆర్డీఓ కిరణ్ కుమార్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆర్డీఓ గ్రావెల్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి గ్రావెల్ అక్రమ వ్యాపారస్తులకు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే మైనింగ్ మూటాముళ్లు సర్దుకుని వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఎక్కడైనా తవ్వకాలు జరుగుతున్నాయని తెలిస్తే అక్కడికి వచ్చి వాహనాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తానన్నారు. ఎవరైనా అక్రమ గ్రావెల్ తరలింపు జరుగుతుందని సమాచారమిస్తే వారికి మంచి బహుమతి ఇస్తానని తెలియజేశారు. ఇలా మాటలు చేస్తూ దీంట్లో ఎవరైతే అక్రమంగా గ్రావెల్ తవ్వుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, వీటిల్లో ఏమైనా వెహికల్స్ సంబంధించి తహసీల్దార్ కానీ బీఆర్ఓ కానీ ఆర్ఐ కానీ మాసీసీ కానీ నేను కానీ వచ్చినప్పుడు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించినా లేకపోతే దౌర్జన్యానికి పాల్పడినా వారిపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే దీంట్లో సిఆర్పిసి 109, 110 ప్రకారం బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఈ బైండ్ ఓవర్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. వీటికన్నిటికీ చూస్తే దీని వెనకాల ఎవరున్నారంటే అన్నిటికీ సంబంధించి అన్నీ ఒక వేలు వైపే చూపిస్తున్నాయి. వీటినన్నింటినీ ఉద్దేశం సంబంధించి మనము జిల్లా యంత్రాంగానికి నివేదించడం కూడా జరిగింది. మార్నింగ్ నేను జిల్లా యంత్రాంగానికి ఈ రిపోర్ట్స్ అన్ని కూడా సమర్పించడం జరిగింది. ఇందులో ఈ క్వార్ట్జ్ అనేది స్థానికంగా మనకు పరిభాషలో క్వార్ట్జ్ని పగిడిరాయి అంటారు. దీన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మనకు ఈ క్వార్ట్జ్కి ఎక్కువ రేటు ఉంది కాబట్టి దీన్ని క్వార్ట్జ్ని ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. తర్వాత మనకు ఫెల్స్పార్ అనేటివి దీన్ని గ్లాస్ ఇండస్ట్రీస్లోను సిలికా తయారీలోను తర్వాత మళ్ళీ సిరామిక్స్ ఇండస్ట్రీ అంటే వర్టిఫైడ్ టైల్స్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇవి ఏం జరుగుతున్నాయంటే ఇక్కడి నుంచి వాళ్ళు మైనింగ్ లైసెన్స్ కాకుండా కొన్ని మైనింగ్ సంబంధించిన మనకు డీలర్ లైసెన్స్ కూడా ఉంది. ఇవి వేరే మండలాల్లో ఇతర మండలాల్లో దీనికి ఒక గోడౌన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి చెన్నై కూడా తరలిస్తున్నారు. దీనిపైన డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది నేను తయారు చేసి జిల్లా యంత్రాంగానికి సమర్పించడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారనేసి కూడా జిల్లా యంత్రాంగానికి నేను తెలియజేయడం కూడా జరిగింది. దీనిపైన ఇంత వర్కౌట్ చేశాను కాబట్టి ఇది మీడియాకి చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎవరైనా ఈ మైకా కానీ వర్మిక్యులేట్ కానీ పెల్స్ఫామ్ కానీ ఎవరైనా అక్రమంగా తవ్వినా వాటిని నిరోధించడానికి మా అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళని నిలువరించాలని చూసినా అసభ్యకరమైన పదజాలను ఉపయోగించాల్సిందని చూసినా వారిపైన క్రమశిక్షణ చర్యలు నాన్ బెయిలబుల్ కేసులు మరియు బైండ్ ఓవర్ కేసులను పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్నీ కూడా మీకు ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ వివరాలు అందజేస్తున్నాను. ఇవి వీటిల్లో కాకుండా ఏ ప్లేసుల్లో అయినా సరే ఇవి మైన్స్ మినరల్స్ సంబంధించిన తవ్వకాలు జరుగుతుంటే మాకు దయచేసి మేము ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. దీనిపైన మేము ఎఫ్ఐఆర్స్ బుక్ చేసి మైన్స్ అని చేయాలి చెప్పి కూడా మనం పంపించడం జరుగుతుంది.